న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవాడికి గజం స్థలం ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం. తిరుపతిలోని కోట్ల విలువ చేసే స్థలాన్ని కార్యాలయం కోసం కేటాయించడం దుర్మార్గమని టీడీపీ మండిపాటు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం తగదన్న సిపిఎం పార్టీ. వెలేపట్టి మండలంలోని చాపల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాతపట్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి. రాజీవ్ కాలనీలో సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో స్వయంగా ఓబుల కొండారెడ్డి ఇంటింటికి తిరిగి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలతో వారి కష్ట సుఖాల గురించి ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఓ టీఎస్ పేరుతో పేదల నుండి 10,000 రూపాయలు వసూలు చేసి ఇంతవరకు వారికి ఇంటి పట్టా ఇవ్వలేదని, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ఆదాయం లేక అల్లల్లాడుతున్నారని, నెలకు 20,000 రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కుటుంబం గడపడం చాలా ఇబ్బందిగా ఉందని, గ్రామీణ ప్రాంతాల పల్లె పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి హామీ పాలన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారని, ఇది తన మాట కాదని ప్రజలు చెబుతున్న మాట అని ఆయన అన్నారు. పోయినప్పుడు రంజాన్ అప్పుడు ఎంత ఉండే? నూట పది రూపాయలు 120 రూపాయలు ఉంది. ఇప్పుడు 200 అయింది, 80 రూపాయలు పెరిగింది. ఇంకా ప్రజలను పిట్టి పీల్చి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి తిరిగే కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం పట్టణంలో, మాదేవ్ నగర్లో, ఈరోజు ఇక్కడ రాజీవ్ పంచాయతీ కాలనీలో తిరుగుతున్నాము. ఈరోజు ప్రజలు ఏం చెప్తారని మేము వింటున్నాం. ప్రజలు మేము మాట్లాడడం లేదు, వాళ్ళు ప్రజలే. ఇప్పుడే తిరిగాము పొద్దున్న నుంచి. ఈరోజు ప్రభుత్వం అంతకుముందు ఓటేస్ కింద మీకు ఇస్తే, మీకు 10,000 కడితే మీ పట్టా ఇచ్చేస్తాము, అయిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనేది ఎక్కువ మంది ఈరోజు చెప్తున్నారు. మరి ఈ కాలనీలో కూడా దాదాపు 20 మంది దాకా ఉన్నామని, ఇప్పుడు మేము తిరిగినప్పుడు సుమారుగా 10-15 మంది చెప్పినారు. మేము కట్టినాం డబ్బులు 10,000 రూపాయలు. మళ్ళీ మాకు మాత్రం పట్టా, అది పట్టా ఇవ్వమంటే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని తిరిగినామని చెప్పాము. అందుకని ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా చాలామందిలో అంతా బాగున్నారు అంతా బాగున్నారు అనేటువంటి భావన ఉంది. కానీ బయట ఎవరైనా కానీ వాళ్ళు అడిగితే చెప్తున్నారు, ఈరోజు నూనె పెరిగింది. ఇప్పుడే ఆమె చెప్తాంది, పోయిన రంజాన్కు 100 రూపాయలు 110 రూపాయలు ఉంది పామాయిలు, ఈ రంజాన్కు 200 పెట్టి మేము కొంటున్నాం. మేము ఎట్లా బతకాలా? ఇది పరిస్థితి. పనులు పట్టణాల్లో కూడా మాకు పనులు పెట్టండి అంటున్నారు, గ్రామాల్లో పెట్టినట్టు మాకు పనులు పెట్టండి సార్, పనులే ఉంటున్నారు. ఆడవాళ్ళు బేల్దారి పని పోయింది ఆ పనులు. ఇప్పుడు మేము అడిగినటువంటి ఆడవాళ్ళందరూ చెప్పారు మేమంతా పనులు పోయాలని. ఈ మధ్య పనులు లేవు మాకు. ప్రజలను పిట్టి పీల్చి పీల్చబడుతున్నాం మేమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందుకనే చాలామంది బాగుంది, ఎంత సుభిచ్చంగా ఉన్నారు, రామరాజ్యం ఉంది, లేకపోతే అల్లా రాజ్యం ఉంది, లేకపోతే అంటే దేవుని రాజ్యం ఉంది అని చెప్పుకుంటున్నారు చాలామంది. ఏం దేవుడయ్యా వాళ్ళకు? వాళ్ళకు కష్టాలు కళ్ళల్లో వాళ్ళు చెప్తున్నటువంటి బాధలు వాళ్ళు వింటా ఉంటే బాధాకరంగా ఉంది. ఈ ధరలు తగ్గించండి. ఓటీసీ కింద ఆర్భాటంగా చెప్పి డబ్బులు కట్టించుకున్నారు 10,000 రూపాయలు. మాకు ఇంతవరకు పట్టా ఇలా అంటున్నారు. ఎందుకు ఇవ్వరు మీరు పట్టా? నువ్వు చెప్పిన మాటేమి? నువ్వు కట్టు 10,000 అన్నారు, కట్టారు వాళ్ళు. చాలామంది కట్టలేదు, కట్టినోళ్ళకు కూడా నువ్వు పట్టా ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు? శ్రీకాకుళం జిల్లా మెలేపట్టి మండలంలోని చాపల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాతపట్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రతి ఏడాది వారి ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తున్నామని, విత్తనాలు ఎరువులు నేరుగా రైతు ఇంటికే అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్, జెడ్పీటీసీ ఎండయ్య, సర్పంచ్ రామారావు, వైఎస్ ఎంపీపీ ప్రతినిధి పాడి అప్పారావు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జీవుడి మెలేపట్టి
మండలంలో వసుంధర నడసంధర రట్టిని గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అన్ని వీధుల్లో పర్యటించి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపు ఆర్టీసీ ఛార్జీల పెంపు వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరల పెంపుపై మరి విద్యుత్ కోతల ఇబ్బందులపై గ్రామంలో గల ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు కొవ్వెత్తులు అగ్గిపెట్టెలు విసనకరలు పంపిణీ చేస్తూ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాగర్ మరియు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మరియు రట్టిని గ్రామాల్లో చేయబడడం జరిగింది ఈ రోజు ఈ గ్రామం రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి ఈ పాలన ఎక్కిన తర్వాత ఏదైతే సామాన్య మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలు అయితే ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో 80% 90% వ్యాపారం మేము మనం ఆధారపడుతున్నాం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల కేంద్రమైన చంద్రగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఎదురుగా ఉన్న 2.92 ఎకరాల పోలీస్ క్వార్టర్స్ కు సంబంధించిన భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించేందుకు ప్రభుత్వం జీవోను విడుదల సిద్ధం చేసిందనే సమాచారం అందుకున్న చంద్రగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం నాడు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు తహసీల్దార్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ చంద్రగిరి పట్టణంలో నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా విమర్శించారు అనంతరం చంద్రగిరి డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి గంగపల్లి భాస్కర్ గౌస్ బాషా టీడీపీ పట్టణ అధ్యక్షులు కాపు బిది సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం హెడ్ క్వార్టర్లో పోలీస్ క్వార్టర్స్ ఎన్నో సంవత్సరాలుగా క్వార్టర్స్ ఉండడం జరిగింది దాన్ని ఈరోజు ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి గవర్నమెంట్ నుంచి జీవో తెప్పించి ఇక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారులు ప్రపోజల్ పంపించినారని తెలిసింది ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నో కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి ఇటు గవర్నమెంట్ అయితేనేమి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా భూమిని అన్యాక్రాంతం చేయడం జరుగుతూ ఉంది అది అందులో భాగంగా ఈరోజు చంద్రగిరి మండలంలో నడిబొడ్డులో కోట్ల రూపాయలు చేసే ఆస్తిని ఈరోజు ఎవరు సొత్తనేసి ఈరోజు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్కి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ప్రపోజల్ పంపించినామని చెప్పడం జరిగింది అది ఎంతవరకు సమంజసం కాదు ఇది నిజమైతే మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఉద్యమిస్తాం ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన భూమిని ఈరోజు ఒక రాజకీయ పార్టీకి రాసివ్వడం దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసం కాదు ఈ విధంగా అనుకోమంటే తెలుగుదేశం పార్టీ 40 ఏండ్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 40 సంవత్సరాలు అవుతుంది ఎక్కడ కూడా పార్టీ కార్యాలయాలకు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు ఎక్కడ కూడా ఒక్క సెంటు భూమి అన్యాక్రాంతం చేయలేదని కూడా మేము తెలియపరుస్తున్నాం ఇప్పుడు ఈ భూమిని కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి ఇస్తే మేము తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఉద్యమిస్తామని కూడా తెలియపరుచుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు తరతరాలుగా నారాయణపురం భూములు సాగు చేస్తున్న సాగుదారులకు ప్రభుత్వం వెంటనే సాగు హక్కులు కల్పించాలని కోరుతూ గతంలో 190 రోజుల పాటు రైతులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు బుధవారం ఎచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామ పరిధిలోని 170 ఎకరాలు నారాయణపురం భూములను తరతరాలుగా రైతులు సాగు చేస్తున్న ప్రాంతంలో భూస్వాములు జేసీబీలతో చదును చేయడానికి 200 మంది పోలీస్ బందోబస్తు చేరుకున్నారు ప్రభుత్వ భూమిని సబ్ డివిజన్ చేసి పెత్తందారులకు పట్టాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని రైతులు ఆందోళన చేపట్టారు తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు భూములపై సాగు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమ భూములను బలవంతంగా లాక్కుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సిపిఎం నేత సిజి సుబ్బారావు హెచ్చరించారు. జీవీఎంసీ 60వ వార్డులో ఉన్న శానిటేషన్ కార్యాలయానికి పక్క వార్డుకు తరలించడం మంచిది కాదని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్ట్ సమస్యను పరిష్కరించాలని లేని ఎడల ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దూర ప్రాంతం తీసుకెళ్ళి అక్కడ మస్టర్లు వేసి మరి వెనక్కి ముందుకు తిప్పడం వల్ల కార్మికులు స్టైన్ అవుతున్నారు, భారం పడుతుంది, ఆర్థిక భారం కూడా పడుతుంది. ఈ పరిస్థితిలో కదా దగ్గరలోనే అనుకూలంగా వార్డ్ ఆఫీస్ పెట్టాలని అన్నాం. కమిషనర్ గారితో మాట్లాడడం, సీనియర్తో మాట్లాడడం, వారు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ ఇక్కడే ఆఫీస్ పెట్టాలని నిర్ణయించి క్యాంటీన్ ఇన్స్పెక్టర్ ద్వారా ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. కొనసాగితే సరే సరే, లేకపోతే మాత్రం ఆందోళన కొనసాగుతుంది. ఈ వార్డు సంబంధించిన సమస్య అసలు కీలకమైన సమస్య ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికులకి 100,000 రూపాయలు చేతిచ్చిన తక్కువే అయినా హెల్త్ ఎలవెన్స్ ఇస్తున్నాం, వాళ్ళు మంచి ఆహారం తినాలి కాబట్టి అని 6,000 రూపాయలు డిక్లేర్ చేశాడు. 6,000 రూపాయలు ఎప్పుడు డిక్లేర్ చేశాడో కార్మికులంతా కూడా ఆయన పాలాభిషేకాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప వాళ్ళు అని చెప్పి పొగిడారు. కానీ కాలక్రమంలో ఈవేళ ఆయన ఏం చేస్తున్నాడు, పిఆర్సీ అనేది వీళ్ళకి రావాల్సి వచ్చినా దానికి అన్యాయం చేశాడు, వీళ్ళకి రాలేదు. పిఆర్సీ కూడా వీళ్ళు అమలైతే 26,000 రావాలి వీళ్ళకి, దానికోసం పోరాడు. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు 6,000 రూపాయలు వెళ్తారు రద్దు చేసేసాడు ఏకపక్షంగా. ఇవాళ విశాఖ నగరంలో ఇంకో 3,000-4,000 మంది కార్మికులు రిక్రూట్ చేస్తే తప్ప ఇక్కడ పని చేయడం సాధ్యం కాదు. అలాంటి పనిని కేవలం తక్కువ మంది కార్మికులే ఎన్నో బాధపడి కష్టాలు పడి ఓట్లు పనిచేస్తూ ఉంటే ఆ కార్మికుల వల్ల సేఫ్టీ, సబ్బు లేవు, నూనె ఇవ్వలేదు, ఒక జోడు లేవు, ఒక సేఫ్టీ డ్రెస్ లేదు. కానీ లేకపోతే కనీసం వార్డులో వేసవికాలం కరోనా కాలం కూడా పనిచేశారు వీళ్ళు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ కనీసం మంచినీళ్ళు ఇచ్చి దాతలేదు, ఒక మజ్జిగ ఇవ్వకుంటే మజ్జిగి ఇచ్చి దాతలేడు. అయినా ఎండలో పడి ఆ డిమాండ్లన్నీ కూడా నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు దాకా అడిగాం విసిగిపోయాం. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి తప్ప అలాంటి కాదు. ఇవాళ విపరీతమైన బాధ్యత ఈయన పనిచేసి చెత్త, ఈవేళ బంగారం కూడా అందాక రత్నాల్సింది లెక్కది. పెద్ద పెద్ద కార్పొరేటర్లు ఆ చెత్త మీద వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికే కరెంట్ తయారవుతుంది, ఎరువులు తయారవుతుంది. ముఖ్యాంశాలు మరొకసారి. గజం స్థలం ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం. తిరుపతిలోని కోట్ల విలువ చేసే స్థలాన్ని కార్యాలయం కోసం కేటాయించడం దుర్మార్గమని టీడీపీ మండిపాటు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం తగదన్న సిపిఎం పార్టీ. వెలైపుట్టి మండలంలోని చాపల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాతపట్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి. ఈ వార్తను ఇంత సమాప్తం. తిరిగి వచ్చే బట్టలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.